అందరికీ పెద్ద హాయ్ అండి. సో పార్ట్ టూలో కాయిన్ కలెక్షన్కి వచ్చేసామన్నమాట. సో పార్ట్ వన్లో చూసారు కదా, ఎప్పుడూ చూడని వెరైటీ వెరైటీ పాత నోట్స్ చూసాము. సో 1 రూపీ నోట్, 100 రూపీ నోట్స్, 20 రూపీ నోట్స్, 1 పైసా, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు పార్ట్ టూలో కాయిన్ కలెక్షన్కి వచ్చేసాము. సో మీరు చూస్తే ఇక్కడ అన్నీ సేమ్ నెంబర్తో కనిపిస్తున్న 1 రూపీ కాయిన్స్, 50 NP కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్. అండ్ ఈ 5 ఎందుకు సెపరేట్గా పెట్టానో తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ కూడా 5 రూపీస్ ఉన్నాయి. సో డిఫరెంట్గా అరేంజ్ చేసి ఉంచాము. అండ్ ఇక్కడ కానీ దగ్గర నుంచి లైన్గా మొత్తము అన్నీ అరేంజ్ చేసాము అకార్డింగ్ టు వాల్యూ అన్నమాట. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము డీటెయిల్డ్గా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేయాలంటే తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మా వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇలా రౌండ్గా కనిపిస్తుంది కదా, సో దీన్ని కానీ అంటారంట. సో ఎన్ని కానీలకి ఒక అనా, ఎన్ని అనాలకి ఒక పైసా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నాకు తెలీదు. సో మీకు ఒకవేళ తెలిసి ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది 1 కానీ అంటారంట. జనరల్ ఇది రాగితో చేసింది, చూసారు కదా కలర్ కూడా అసలు భలే ఉంది. సో దీని మీద రాసి ఉంది 1 పైసా అని రాసి ఉంది యాక్చువల్గా దీని మీద, మీకు కనిపిస్తుందా? యా చూసారా, ఇండియా అని రాసి హిందీలో 1 పైసా అని రాసి ఉంది, కానీ దీన్ని కానీ అంటారంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రాగితో చేసిందే అనుకుంటా. అవును, రాగితో చేసిందే. సో ఇది చూసారు కదా, 1 క్వార్టర్ అన అంట. ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1958. చూసారు కదా, 1958లో ప్రింట్ చేశారంట ఈ కాయిన్. జార్జ్ 6 కింగ్ అని ఉంది. అండ్ ఇంకేముంది అంటే ఎంపెరర్ అంట, జార్జ్ 6 కింగ్ ఎంపెరర్. సో బేసిక్గా ఈ 6 ఆ 4 అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రోమన్ నెంబర్స్లో. సో ఇది 6 అన్నమాట, జార్జ్ 6 కింగ్ ఎంపెరర్. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ బ్రిటిష్ ఎంపెరర్ కాయిన్స్ ఉన్నాయి అంటే మైట్ బి వాళ్ళు ఒక ట్రిబ్యూట్ లాగా ఏమన్నా ప్రింట్ చేసి ఉంటారు అప్పట్లో. సో రీజన్ ఏమన్నా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 1 రూపీ కాయిన్. ఇది ఎగ్జాక్ట్గా ఫ్రీడమ్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్లో ప్రింట్ అయ్యింది. చూసారా, ఇండియా 1947. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏముందంటే సేమ్ ఈయన పేరే ఉంది, జార్జ్ 6 కింగ్ ఎంపెరర్. మైట్ బి అప్పుడు కూడా లైక్ కొంతమంది బ్రిటిషర్స్ మీదనే రూల్ జరుగుతుండొచ్చు అనుకుంటా, ఆర్ వాళ్ళకి ట్రిబ్యూట్గానో మెమరీ లాగానో ప్రింట్ చేసి ఉంటారు. లేకపోతే ముందు నుంచి ప్రింట్ చేసిన కాయినే అయి ఉండొచ్చు, అంటే ఇది వాళ్ళు తయారు చేసిన కాయినే జస్ట్ ఇయర్ మార్చి ప్రింట్ చేసి ఉంటారు. మనకంటూ ఒక డెడికేటెడ్ కాయిన్ వచ్చేంత వరకు వాళ్ళు ఇది యూస్ చేసుకుంటూ కూడా ఉండి ఉండొచ్చు అన్నమాట. సో ఎగ్జాక్ట్గా రీజన్ నాకు కూడా తెలీదు. సో మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అందరం తెలుసుకుందాం. సో దిస్ కాయిన్ ఈజ్ ఫ్రమ్ 1947. నెక్స్ట్ 1 పైసా కాయిన్, 1964లో ప్రింట్ అయిన కాయిన్. చూసారు కదా, 1964 అప్పటికి వచ్చేసింది. చూసారు కదా మన ఎంబ్లెమ్, 4 సింహాలు వచ్చేసాయి. 3 సింహాలే కనిపిస్తుంది, కనిపించని 4వ సింహం పోలీస్ కదా, సో అది కనిపించట్లేదు. సో ఇది 1 పైసా, 1964లో ప్రింట్ చేశారంట.
నెక్స్ట్ వచ్చేసి 1 పైసా అయిపోయింది కదా, 2 పైసా. 1958లో ప్రింట్ చేశారు, అండ్ బ్యాక్ సైడ్ ప్రియాంబల్ ఉంది. 2 పైసా. సో 1, 2 అయిపోయాయి, ఇప్పుడు 3 పైసా. ఇది కూడా 1968లో ప్రింట్ చేశారన్నమాట, ముద్రించారు. 3 పైసా కాయిన్. నెక్స్ట్ వచ్చేసి 10 పైసా. 1999 లో ప్రింట్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థ స్టేజ్లో ఉంది. దీన్ని మంచిగా చింతపండు వేసి తోమితే మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 10 పైసా. దీని మీద అక్షరాలు కూడా పోయే స్టేజ్లో ఉంది ఈ కాయిన్. ఈ మెటల్ ఏమంటారు, సీవెండ్ అంటారు అనుకుంటా. సో దీని మీద అక్షరాలు కూడా కనిపించట్లేదు చూసారా. 1938 అనుకుంటా దీని మీద, సారీ 1988 అంటే ఇది 10 పైసా కాయిన్. ఇంకొక 10 పైసా ఉంది దీని మీద, బాగానే కనిపిస్తుంది. సో దీని వెనకాల ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ అంట, ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్, రోటీ కప్డా మకాన్. సో ఇదే కదా బేసిక్ నీడ్స్. ఎంత ఇంటెలిజెంట్గా అంటే క్రియేటివ్గా ప్రింట్ చేశారు కదా, అసలు చాలా క్రియేటివ్గా ప్రింట్ చేశారు. ఇది ఏ ఇయర్లో ప్రింట్ చేశారో వేయలేదు, ప్రియంబుల్ వేయలేదు కాబట్టి మేబీ బిఫోర్ 1950s అన్న 1960స్లోన ప్రింట్ చేసి ఉంటారు. సో హ్యూమన్కి బేసిక్ నీడ్స్ ఏంటో అవి ప్రింట్ చేశారు. చూసారు కదా, ఒక ఇల్లు ఉంది, దారి ఉంది, చెట్టు కూడా ఉంది పక్కన. సో ఇది 10 పైసా అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకో 10 పైసా. ఇది 1968లో ప్రింట్ చేశారు. చూద్దాం దీని వెనకాల ప్రియంబుల్ ఉందో లేదో. ఉంది, సారీ. సో ఇది 1968లో ప్రింట్ చేసిన 10 పైసా కాయిన్. నెక్స్ట్ ఇంకొకటి పక్కన చిన్నగా ఉంది, ఇది కూడా 10 పైసానే. చూసారా దీని వెనకాల కూడా ప్రియంబుల్ ఉంది. తెలిసిపోతుంది మెటల్ మారిపోయింది చూసారా. ఇందాకడ వరకు ఒకలాగున్నాయి, రాగిలాగా, సిమెంట్ లాగా. ఇది 1988లో ప్రింట్ చేశారంట 10 పైసా. 1988. నెక్స్ట్ 20 పైసా. ఓకే, 1987 20 పైసా. ఇండియా ప్రియాంబుల్ 20 పైసా. నెక్స్ట్ ఇది కూడా 20 పైసానే, కానీ ఇది 1971లో ప్రింట్ చేశారు. దీని మీద కమలం గుర్తుంది, లోటస్, చాలా బాగుంది కదా. మెటల్ కూడా తెలుస్తుంది, అంటే పంచలోహల్లాగా ఉంది కొంచెము. లోటస్ ప్రింట్ చేసిన 1971 అంట. నెక్స్ట్ వచ్చి 25 NP. ఇది చూసానండి నేను లైవ్లో చిన్నప్పుడు, డైరెక్ట్గా ఆశా చాక్లెట్స్ వచ్చేవి 1 రూపీకి 4, ఒకటి 25 పైసా. ఇది ఏ ఇయర్లో ప్రింట్ చేశారు, 1995. నెక్స్ట్ ఇది కూడా 25 పైసా కాయినే, ఏ ఇయర్లో ప్రింట్ చేశారంటే 1980. సో ఇక్కడ ప్రియంబుల్ లేదు, 1960స్లో ఉన్న కాయిన్స్కే వెనకాల ప్రియంబుల్ ఉంది. దీని మీద లేదు అంటే ఇది దేనికో డెడికేటెడ్గా ప్రింట్ చేసి ఉంటారు. చూసారా, రూరల్ ఉమెన్స్ ఎన్హాన్స్మెంట్, అది 1980 అంట. సో ఇది కూడా 25 పైసా. 25 NP అనేవాళ్ళం కదా, 25 పైసా. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసేసాము.
నెక్స్ట్ ఇంకొక రోకి వెళ్ళిపోదాం. 1 రూపీ కాయిన్స్ చూసేద్దాం. ఇవన్నీ 1 రూపీ కాయిన్సే, కాకపోతే ఇది ఒక్కొక్కటి మనం రివర్స్ తిప్పితే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఇయర్స్లో ముద్రించారు ఇవి. సో ఫస్ట్ ఒకటి వచ్చేద్దాము. రాజీవ్ గాంధీ ఫోటో వేశారు చూడండి కాయిన్ మీద, 1991 అంటే 1944 to 1991 అనుకుంటా. ఇది ఒకటే కాయిన్ ఇలా చూస్తున్నా ఫ్రమ్ అండ్ టూ లాగేసింది. 1 రూపీ కాయిన్, రాజీవ్ గాంధీ గారి ఫేస్ ముద్రించబడిన కాయిన్ ఇది. నెక్స్ట్ 1991లోనే టూరిజం ఇయర్ అంట. నైస్, టూరిజం ఇయర్. నెక్స్ట్ ఇది వచ్చేసి 1935 to 2010 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైగర్ బొమ్మ వేసింది. ఓకే, ప్లాటినం జూబ్లీ అంటండి, 1935 to 2010. నెక్స్ట్ 2002లో ముద్రించారు. దీని మీద లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి ఫేస్ ఉందన్నమాట ముద్రణ. నెక్స్ట్ 2003లో మహారాణా ప్రతాప్ గారికి డెడికేటెడ్గా, అంటే 1540 to 1597, అంటే ఆయనకు డెడికేటెడ్గా ఆయన పీరియడ్ని ప్రింట్ చేసినట్టున్నారు. 2003లో ప్రింట్ చేశారు ఇది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాయిన్, ఆయన ఫేస్ ముద్రించిన కాయిన్, 1990లో ప్రింట్ చేశారు ఎగ్జాక్ట్గా. సో మనకి ఈ ఇయర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ అవ్వడం, మన ఆంధ్రప్రదేశ్లో ఈ కాయిన్ దొరకడం వెరీ కోయిన్సిడెన్షియల్. 1990లో అంబేద్కర్ గారి కాయిన్ అన్నమాట, 1 రూపీ కాయిన్. నెక్స్ట్ సెల్యులార్ జైల్, 1997 పోర్ట్ బ్లేర్లో సెల్యులార్ జైల్ మీద కూడా కాయిన్ వేశారు. సో దీనికి ఒక మంచి హిస్టరీ చెప్తాను నేను. ఈ కాయిన్ చూడకముందే, అంటే ఇది ఫస్ట్ టైం నేను ఇది చూస్తున్నాము రీసెంట్గా, అంటే అక్టోబర్లో అండమాన్ టూర్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము ఫస్ట్ పోర్ట్ బ్లేర్లో విజిట్ చేసిన ప్లేస్ ఈ సెల్యులార్ జైల్. కనిపించడానికి ఇక్కడ కాయిన్లో ఇలా ఉంది, కానీ అక్కడ చాలా పెద్దగా ఉంటుంది. సో ఖైదీలందరినీ అక్కడే పెట్టేవాళ్ళంట, అండమాన్ దీవుల్లో పారిపోకుండా చాలా పగడ్బందీగా కట్టారు. దాని ఆర్కిటెక్చరు, దాని కన్స్ట్రక్షన్, ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, టికెట్ ప్రైస్ ఎంత, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు చూడొచ్చు, ఎలా బుక్ చేసుకోవచ్చు, అక్కడ లేజర్ షో ఒకటి ఉంటుంది, అది ఎలా వెళ్ళొచ్చు, అన్ని డీటెయిల్స్ అండమాన్ అండ్ నికోబార్ అని ఒక ప్లేలిస్ట్లో పెట్టామన్నమాట. బ్లాగ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడాలనుకుంటే కంపల్సరీ ఆ ప్లేలిస్ట్ చూడండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ కాయిన్ చూసిన సందర్భంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సో సెల్యులార్ జైన్ ప్రింట్ చేసిన 1 రూపీ కాయిన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 50 NPకి వెళ్ళిపోదాం. 50 NPస్ కూడా చూసారు కదా, డిఫరెంట్ 50 NP కాయిన్స్ ఇవి. సో రివర్స్ చేసి చూసేద్దాము ఏంటి స్పెషలో. సో ఫాస్ట్గా రివర్స్ చేసేసాను, చూసారు కదా. ఫస్ట్ కాయిన్ 1986లో ఫిషరీస్ అంట, అంటే జాలర్లని ట్రిబ్యూట్గా చేసుకుంటూ వాళ్ళకి డెడికేటెడ్గా ప్రింట్ చేసిన కాయిన్ అనుకుంటా, 1986లో. బాగుంది కదా, వల వేసి చేప పట్టుకుంటున్నట్టు, చేపలు కూడా ఉన్నాయి దాంట్లో, ఫిషర్మ్యాన్ స్టిక్ కూడా ఉంది, పడవ ఉంది. సో సముద్రంలో వెళ్తూ చేపలు పట్టుకుంటున్నట్టు చాలా డీటెయిల్డ్గా ప్రింట్ చేశారు 1986లో, 50 NP కాయిన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1984లో ఇందిరాగాంధీ గారి స్మారకంగా గుర్తు అనుకుంటా, 1970 to 1984 టైం పీరియడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1990, ఇక్కడ మన పార్లమెంట్ బిల్డింగ్ అనుకుంటుంది,
ఇండియన్ మ్యాప్ వేసి బిల్డింగ్ అది వేశారు 1990. నెక్స్ట్ 2009 ఇక్కడ ప్రియాంబల్ ఉంది. ఈ కాయిన్ ఇంకా శిథిలావస్థలో ఉంది, ఇదేంటో గుర్తు తెలియదు. సో దీన్ని కూడా చింతపండు వేసి తోమి అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఓకే, గాంధీ మార్చ్. వావ్, సోషల్ స్టూడెంట్ అనిపించుకున్నాను, చూసిన వెంటనే అర్థమైపోయింది. గాంధీ మార్చ్ 1947 to 1997 అంట, 50th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా ప్రింట్ చేశారు. అంటే ఏ ఇయర్లో ప్రింట్ చేసి ఉంటారు? 1997లో ప్రింట్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 2000లో ప్రింట్ చేశారు సేమ్ కాయిన్. ఈ కాయిన్ ఇంకా ఈ కాయిన్ సేమ్, 1919లో చేశారు, 1990లో, ఇది 2000లో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఏ ఇయర్లో ప్రింట్ చేశారో తెలియదండి, పోయింది. సో ఇది 50 NP కాయిన్, 50 pais. ఓకే, ఇక్కడ ఉంది 2011లో ప్రింట్ చేసిన కాయిన్ అంట. సో నెక్స్ట్ 2 రూపీ కాయిన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇవి కూడా సేమ్, వెనకాల డిఫరెంట్ ఇయర్స్ అండ్ వేరే వేరే వాళ్ళ ఫేసెస్ ద్వారా ముద్రించబడింది అన్నమాట ఇది. సో చూసేద్దాము. సో ఫాస్ట్గా ఫ్లిప్ చేసేస్తాను మీ కాయిన్స్ని. సో మొత్తం అన్నీ రివర్స్ చేసేసాను. సో 1 by 1 వెళ్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే బయోడైవర్సిటీ డే అంట. సో బయోడైవర్సిటీ డే అని చూసారు కదా, మౌంటైన్స్, చెట్లు, యానిమల్స్, వాటర్లో చేపలు, ఇవన్నీ ప్రింట్ చేశారు 1993లో. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్ అన్నమాట ఇది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి సేమ్ 1935 to 2010 ప్లాటినం జూబ్లీ సందర్భంగా ప్రింట్ చేశారు ఈ కాయిన్. నెక్స్ట్ సేమ్ కాయిన్ 1 రూపీలో కూడా చూసాం కదా, చూడండి ఇక్కడ 1 రూపీలో కూడా సేమ్ 1935 to 2010, ఇది 1 రూపీ కాయిన్. ఇప్పుడు మనం చూసేది 2 రూపీ కాయిన్. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో జరిగినట్టుంది 1982లో, దాని గుర్తుగా ప్రింట్ చేశారు ఈ కాయిన్. నెక్స్ట్ 2001లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, ఆయన మెమరీగా ప్రింట్ చేశారు. నెక్స్ట్ లూయిస్ బ్రెయిలీ. సో ఎంతమందికి తెలుసు బ్రెయిలీ గురించి? సో బ్లైండ్ పీపుల్కి బ్రెయిలీ స్క్రిప్ట్ అని డెవలప్ చేశారన్నమాట. అంటే వాళ్ళు చూడలేరు కాబట్టి, చూసి చదవలేరు కాబట్టి టచ్ ద్వారా ఒక లిపి అనేది క్రియేట్ చేశారు, దాన్ని బ్రెయిలీ లిపి అంటారు. సో దాని గుర్తుగా డెవలప్ చేసినట్టున్నారు ఈ కాయిన్ని 2009లో. సో 1809 to 2009 పీరియడ్ వేశారు. సో ఇక్కడ చూసారా, బ్రెయిలీ స్క్రిప్ట్ లాగా ఇక్కడ డాట్స్ వేశారు. సో వెరీ క్రియేటివ్ కదా. సో లూయిస్ బ్రెయిలీ కాయిన్. ఇలాంటి కాయిన్స్కి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇలాంటి స్పెషల్ కాయిన్స్ మన దగ్గర కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఉంటే వాటికి చాలా వాల్యూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా ఓల్డ్ కాయిన్ కలెక్షన్ ఆర్ నోట్ కలెక్షన్ కరెన్సీ వెబ్సైట్ చూస్తూ ఉంటే ఆర్బీఐ వాళ్ళది, అప్పుడప్పుడు అడుగుతారనమాట. సో లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ ఉన్న నోట్ ఎవరి దగ్గర అన్నా ఉంటే దానికి 1 lakh ఆర్ 10 lakhs వరకు కూడా ఇస్తాము అని ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్గా కలెక్షన్ చేసి పెట్టుకున్నాము. ఏ టైంలో అయినా ఇప్పుడు దీని వాల్యూ 2 రూపీస్ అయినా కూడా ఫ్యూచర్లో దీని వాల్యూ 20,000 అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు. సో అంత పవర్ ఉంది కాయిన్ కలెక్షన్కి. సో మీ దగ్గర కూడా ఇలాంటి అమేజింగ్ కాయిన్స్, రేర్ కలెక్షన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్కి గుర్తుగా ప్రింట్ చేశారు ఇది 2010లో. సో దీని మీద డేట్ కూడా ఉంది చూసారా, అక్టోబర్ 2010 అంట, 3/14/2010. సో డేట్ కూడా వేశారు. ఇదంతా ఓకే కానీ 3/14 అంటే ఏంటో తెలీదు. సో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 8th వరల్డ్ తమిళ్ కాన్ఫరెన్స్ సెయింట్ తిరువల్లువార్, 1995లో ప్రింట్ చేశారన్నమాట ఈ కాయిన్.
సో తమిళ్ కాన్ఫరెన్స్కి గుర్తుగా. నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్ అన్నమాట, ఆయన ఫేస్ ద్వారా ముద్రించబడింది. 1997లో ముద్రించారన్నమాట ఈ కాయిన్. నెక్స్ట్ 1998లో దేశ్బంధు చిత్రాంజన్ దాస్ గారి ఫోటో ద్వారా ముద్రించబడింది ఈ కాయిన్. 1807 to 1925 అంట ఆయన పీరియడ్. 1998లో ప్రింట్ చేశారు ఇది. నెక్స్ట్ 1993లో స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇది నేను విన్నట్టు గుర్తు, లైక్ ఛోటా పరివార్ ఖుషియా అపార్ అని చెప్పి ఫ్యామిలీ గురించి, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆ ఇయర్లో బాగా డిస్కషన్ అయ్యి, సో లిమిటెడ్ టు 2 చేసినట్టున్నారు కదా స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని, సో దానికి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్ అనుకుంటా ఇది. సో నెక్స్ట్ సెయింట్ తుకారాం గారి గుర్తుగా ప్రింట్ చేశారు ఈ కాయిన్ 2002లో. నెక్స్ట్ వచ్చేసి బోలు ద గాడ్. సో రైల్వేస్ 150 glorious years అంట, సో ఇండియన్ రైల్వేస్కి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్ ఇది 2003లో. సో బాగుంది కదా కాయిన్. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ గారి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్ 1999. చూస్తుంటే ఎంత బాగుంది కదా, ఈ కాయిన్స్ ఇప్పుడు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ గారి కాయిన్స్ 1999లో ప్రింట్ చేశారు. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంట, 1950 to 2000 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేశారు ఈ కాయిన్. సో 2 rupee కాయిన్స్ అన్నీ చూసేసాము. యాక్చువల్గా ఇవి చాలా కలెక్షన్స్ ఉన్నాయి, సో శాంపుల్గా ప్రతి కాయిన్కి ఒకటి చొప్పున కలెక్ట్ చేసి చూపిస్తున్నామన్నమాట. సో 1 rupee అయిపోయింది, 50 NP అయిపోయింది, 2 rupee కాయిన్స్ అయిపోయింది. నెక్స్ట్ 5 rupee కాయిన్స్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఇక్కడ కనిపించేవి ఇవి 5 rupee కాయిన్సే, అండ్ ఇవి కూడా 5 rupee కాయిన్సే, అండ్ ఇదొక 5 rupee కాయిన్ సెపరేట్గా పెట్టాను. సో ఎందుకో లాస్ట్లో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇవన్నీ 5 rupees. సో తెలుసు కదా ఫ్లిప్ చేస్తే మనకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్ చేసేద్దాము. సో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, నో సారీ, 75 years ఆఫ్ దండీ మార్చ్ సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్ ఇది, 1930 to 2005 అన్నమాట. నెక్స్ట్ జగద్గురు శ్రీ నారాయణ్ గురుదేవ్, సో ఆయన రిమెంబరింగ్. సో నెక్స్ట్ జగద్గురు శ్రీ నారాయణ గురుదేవ్ గారి మెమరీగా ప్రింట్ చేసిన కాయిన్. సో ఇది ఏ ఇయర్లో ప్రింట్ చేశారంటే ఇయర్ ఇవ్వలేదు ఇక్కడ. సో నెక్స్ట్ ONGC. సో ONGC వాళ్ళ 50 years సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్, 1956 నుంచి సెలబ్రేటింగ్ ఇండియా ONGC అన్నీ 50 అని చెప్పి వేశారనమాట. 1956 to 2006 సెలబ్రేటింగ్ ఇండియా ONGC 50 years సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్ అనుకుంటేది. నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారి ముద్రణ వేశారు, 1904 నుంచి 2004 టైం పీరియడ్ వేశారు. నెక్స్ట్ సేమ్ 1995, ఇది మనం 2 rupee కాయిన్లో కూడా చూసాం కదా. సో వరల్డ్ తమిళ్ కాన్ఫరెన్స్, 8th వరల్డ్ తమిళ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ముద్రించారు. నెక్స్ట్ జగద్గురు శ్రీ నారాయణ గురుదేవ్ గారిది కాయిన్ అన్నమాట. సో ఇది సేమ్, రెండు పైనది కిందది రెండు సేమ్ కాయిన్స్ చూసారంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది భగవాన్ మహావీర్ 2800th జన్మ కళ్యాణకండ. సో దానికి గుర్తుగా వేశారు, 2001లో ముద్రించారు ఈ కాయిన్.
నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ వాళ్ళ తరపున ముద్రించారు ఈ కాయిన్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది. 1806 నుంచి 2006 సందర్భంగా ప్రింట్ చేశారు ఈ కాయిన్. నెక్స్ట్ దాదాభాయ్ నారోజీ గారి ఫేస్ వేసి ముద్రించారు ఈ కాయిన్. 1825 టు 1970 టైం పీరియడ్ వేశారు. నెక్స్ట్ ఇది మేబీ ద ఓల్డెస్ట్ కాయిన్ అనుకుంటా, 1919 వరల్డ్ ఆఫ్ వర్క్ అంట. సో దీని థీమ్, దీని లోగో కూడా చాలా వెరైటీగా ఉంది కదా, సో వరల్డ్ ఆఫ్ వర్క్ అంట. 1919 నుండి 1994 వరకు ని ముద్రించారు. నెక్స్ట్ 1996 మదర్స్ హెల్త్, చూసారు కదా మదర్స్ హెల్త్ చైల్డ్ హెల్త్ అని, దీన్ని రిప్రజెంట్ చేస్తూ అమ్మ ఇంకా బాబు, బాబుని ఎత్తుకున్నట్టు ఎంత బాగా ప్రింట్ చేశారు కదా, 1996 ప్రింట్ చేశారనమాట ఇది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి మహాత్మా బసవేశ్వర గారి కాయిన్ ముద్రించేశారు. ఇది ఏ ఇయర్లో అనేది వేయలేదు, సో ఇయర్ తెలియదు అనమాట దీనిది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇంకొక 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్, సో మెటల్ అనేది మారింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెటల్ అన్నమాట. నెక్స్ట్ 1910 అంట, ఓకే 1910 టు 2003 సెయింట్ అల్ఫోన్సా బర్త్ సెంటినరీ అని ముద్రించారు కాయిన్, 1910 టు 2009. నెక్స్ట్ 1962 టు 2012 పార్లమెంట్, 60 ఇయర్స్ ఆఫ్ పార్లమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ముద్రించారు ఈ కాయిన్. నెక్స్ట్ ఇది శ్రీ వైష్ణవి మాత టెంపుల్కి సంబంధించింది అనమాట, వైష్ణవీదేవి టెంపుల్లో తీసుకున్న కాయిన్ ఇది. సో ఇది కూడా 5 రూపీస్ కాయిన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూలో ఉంటుంది కదా వైష్ణవీదేవి టెంపుల్, ఆ కాయిన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్వెల్త్కి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్, ఢిల్లీ 2010 అని. నెక్స్ట్ ఇది 150 ఇయర్స్ ఆఫ్ కూకా మూమెంట్ అనమాట, 1857 టు 2007. సో సద్గురు రామ్ సింగ్ గారి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్. నెక్స్ట్ వచ్చేసి 1962 టు 2010 ప్రింట్ చేసిన కాయిన్ ఇది. సో జనరల్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి 60 ఇయర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇది కూడా సేమ్ కాయిన్, ఈ రెండు సేమ్ కాయిన్స్. నెక్స్ట్ 1000 ఇయర్స్ ఆఫ్ బృహదీశ్వర టెంపుల్, వావ్. సో బృహదీశ్వర టెంపుల్ని ప్రింట్ చేశారు, చాలా బాగుంది కదా. తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ 1000 ఇయర్స్ ఆఫ్ గ్లోరీ ప్రింట్ చేశారు 2010. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 150 బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రింట్ చేశారు ఈ కాయిన్, 1861 టు 2011. నెక్స్ట్ వచ్చేసి ఇది 1911 టు 2011 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దాని సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 150 ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రింట్ చేశారు చాణక్య గారి గుర్తుగా, 1882 టు 2010. సో ద గ్రేట్ మ్యాథమెటిషియన్ చాణక్య గారి గుర్తుగా ప్రింట్ చేశారు ఇది. నెక్స్ట్ పెరారి గారు అన్న సెంట్రల్, సో ఇది డిఫరెంట్ కాయిన్, 1909 టు 1969 అన్నా సెంటినరీ గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్. నెక్స్ట్ 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ మదన్ మోహన్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్,
నెక్స్ట్ ఇది వచ్చేసి మదర్ టెరేసా గారి కాయిన్, 1910 to 2010 మదర్ టెరేసా గారి బొమ్మ ఉంది దీని మీద. నెక్స్ట్ చూస్తూనే చెప్పేయచ్చు స్వామి వివేకానంద గారు, 1863 to 1902 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రింట్ చేసిన కాయిన్. నెక్స్ట్ వచ్చేసి 1911, సో ఇది కూడా మళ్ళీ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన కాయిన్. ఈ కాయిన్ అండ్ పైన కాయిన్ సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది కూడా సుబ్రహ్మణ్యం గారి బర్త్ యానివర్సరీకి సంబంధించిన కాయిన్, 1910 to 2010 అండ్ 1952 to 2012 అంట. సో 50 years ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ కోల్కతాలో ప్రింట్ చేసిన కాయిన్ దాని గుర్తుగా, 50 years ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గుర్తుగా ప్రింట్ చేసిన కాయిన్, 25th బర్త్ యానివర్సరీగా, 1888 to 1958 అంట. సో నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన కాయిన్, 1935 to 2010. సో ఈ కాయిన్ మనకి 5 రూపీస్లో ఉంది, 2 రూపీస్లో ఉంది అండ్ 1 రూపీలో కూడా ఉంది. సో ఇది అన్నమాట కాయిన్ కలెక్షన్. సో ఇక్కడ ఉన్న 5 రూపీ కాయిన్ ఏంటి అంటే, సో అన్నిటికన్నా పెద్ద సైజులో ఉంది, చూసారా చాలా పెద్ద సైజులో ఉంది ఇది. ఇది ఎప్పుడు ప్రింట్ చేశారు అంటే 1989లో జవహర్లాల్ నెహ్రూ గారి ముద్రణతో ఉందన్నమాట ఈ కాయిన్. సో అన్నిటికన్నా పెద్దగా ఉంది కాయిన్. సో చూసారంటే మీకే సైజ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఈ యొక్క కాయిన్ ఇది తీసుకెళ్ళి దీని మీద పెడితే సో ఇంత పెద్ద సైజ్ ఉందన్నమాట నార్మల్ 5 రూపీ కాయిన్ కంటే. సో ఇది 5 రూపీ కాయిన్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 10 రూపీ కాయిన్స్. సో ఈ 10 రూపీ కాయిన్స్ ఏంటో చూసేద్దాము. ప్రస్తుతం చలామణిలో ఉన్నా కూడా వీటిని కన్సిడర్ చేయట్లేదు చాలామంది, కానీ 10 రూపీ కాయిన్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రోజు మనం వాడుకోవచ్చు అదర్ కాయిన్స్ లాగానే. సో ఎవరైతే తీసుకోము అంటున్నారో మీరు డైరెక్ట్గా ఆర్బీఐకి మెయిల్ అది పెట్టచ్చు, కస్టమర్ సపోర్ట్తో మాట్లాడచ్చు. సో ఎవరు ఒకవేళ మీ దగ్గర కాయిన్స్ ఉంటే బ్యాంకు కూడా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో 10 రూపీ కాయిన్స్లో ఫస్ట్ ఉన్నది వైష్ణవీదేవి టెంపుల్ అన్నమాట. సో మనకి 5 రూపీ కాయిన్లో కూడా ఉంది సేమ్ వైష్ణవీదేవి టెంపుల్లో తీసుకున్న కాయిన్, 5 రూపీస్ది అండ్ ఇది వచ్చేసి 10 రూపీస్ది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేమ్ 1935 to 2010. సో మనకి అన్ని కాయిన్స్లో వచ్చేసాయన్నమాట ఇది 1, 2, 5 and 10 రూపీ కాయిన్స్లో. సో యా ఇదన్నమాట మన కాయిన్ కలెక్షన్. సో కాయిన్ కలెక్షనే కాదు నోట్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి, అది పార్ట్ 3 వీడియోతో వస్తాను. సో మీ దగ్గర ఇలాంటి అద్భుతమైన కాయిన్ కలెక్షన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ యూనిక్గా ఉన్న కాయిన్స్ ఏమన్నా ఉంటే కూడా మెన్షన్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ అస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రిథియాస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.